హలో 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 హలో, ఏమైంది? లైన్ కట్ అయింది. ఏంటి, ఏమన్నాడు? నథింగ్. హే, కమ్ ఆన్, ఏమన్నాడు? నెక్స్ట్ వీక్ వస్తాట. ఓకే, 1 వీక్ లీవ్ అడగమన్నాడు. ఓహోహో, మీట్ అవ్వక తప్పదట. దానికి నువ్వేమన్నావు? అంతలో లైన్ కట్ అయింది. మీరిద్దరూ తప్పకుండా మీటే మాట్లాడుకోవాలరినా? ఏ, మరి చూడకుండానే పెళ్లి చేసుకుంటావేంటి? యు గైస్ షుడ్ గెట్ టు నో ఈచ్ అదర్. దట్స్ రాజీ. హే, నేను మా దగ్గర, నేను మా దగ్గర. హలో హలో హలో, రాజీ రాజీ యా. హాయ్, ఐ యామ్ వాసుకి, రీనా ఫ్రెండ్ ని. రీనాని మీట్ అవ్వాలన్నారట. ఐ అగ్రీ విత్ యు. మీరైనా తన ఫోటో చూసారు, కానీ తనకి మీరు ఎలా ఉంటారో కూడా తెలియదు. రాజీవ్ వాళ్ళ నాన్నగారు స్నేహితుడు కొడుకు, ఫ్రమ్ అమెరికా, గుడ్ లుకింగ్ అని చెప్పుకుంటున్నారు. 3 సార్లు మీతో ఫోన్ లో మాట్లాడింది, తనకంతే తెలుసు. సో ఫస్ట్ మీరు మీట్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీకే కదా వచ్చేది, నేను తన చేత లీవ్ పెట్టేస్తాను. ఓకే. హలో హలో, ఏమైంది? హలో, మళ్ళీ లైన్ కట్ అయింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అబ్బాయి అమెరికా నుంచి రీనాను చూడడానికే వస్తున్నాడు. అమెరికా నుంచి వచ్చి చూసి మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడంట. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇంతవరకు చూడలేదు కదా. చూడలేదు. నేను అడిగానా? లేదు. నోరు మూసుకు వినరా. అలాగే. ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా? యు రియలీ లవ్ హర్? ఎస్. ఇప్పుడే ఇప్పుడు చెప్తా విను. ఆ అమెరికా అబ్బాయి రావడానికి ఇంకా 7 రోజులు ఉందిగా. అంటే 7 రోజులు. ఈలోగా నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నావు. ఏం చూపిన ఏంటి మరిది? నేను వెళితే ప్రాబ్లం కదా? అవుతుంది. మరి రాజేష్ గా వెళ్తే అవుతుంది, కానీ ఆ అమెరికా అబ్బాయి రాజీవ్ గా వెళ్తే? అయ్యయ్యో, వ్యక్తులు మాటమా? అడల్టరీ, పోలీస్ కేసు అవుతుంది. నేను ఓడుకుంటేస్తానే అనుకున్నావు? ప్రేమించడానికి మనసు ఒక్కటి ఉంటే చాలదు, ధైర్యమూ ఉండాలి. నువ్వు రాజీవ్గా ఆ ఇంటికి వెళ్ళు, చనువుగా ఆ అమ్మాయితో మాట్లాడు, నీ మాటల గాలడీతో తన్ని నువ్వు ప్రేమించేట్టు చేసుకో. చేస్తావు. ఎప్పుడు తన్ని నువ్వు ఐ లవ్ యూ అందో టమాలన కాళ్ళు పట్టేసుకో. ఆ తర్వాత నిజానికి కక్కు. నేను అమెరికా రాజీవ్ని కాదు, లోకల్ పార్టీ రాజేష్ అని. ప్రాబ్లం సాల్వ్డ్. సాల్వ్ అవుతుందా? సీరియస్ అయితే అవ్వడం సహజమో. ప్రేమించిన ఆడపిల్ల కర్పూరం వంటిదో, కోపంలో భగ్గుమంటుంది, తాపంలో తుస్సును చల్లారుతుంది. సుబిణి, వీళ్ళ లైఫ్ తో ఎక్స్పెరిమెంట్ చేయకో. అసలు ఇది వర్కౌట్ అవుతుందంటావా? ప్రేమ నిజమైతే రాతి హృదయమే కరుగుతుందిరా. ఇది ఆడ హృదయం రా, కరగడం మహాతేలిక. హలో రాజీవ్, హౌ డి యు డూ, నైస్ టు మీట్ యు. ఇవరా చెయ్యి వరాటుంటే. సుబిణి, ఏదో నీ టాప్ ఫ్లోర్ ఖాళీ అనుకుంటే అక్కడున్న బ్రెయిన్ నుంచి ఓ ఐడియా తీసిచ్చావు, కానీ నీ ఐడియాలో ఎక్స్ట్రా లార్జ్ సైజ్ హోల్ ఒకటి ఉంది. నువ్వు చూసుకున్నా? వీడు ఆ అమ్మాయిని ప్రేమలో పడేసి ఈ 1 వీక్ గ్యాప్లో ఆ అమెరికా పార్టీ ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు, వీడి పని ఖాళీ. అప్పుడు కదా రే మనందరినీ సెంటర్ జైల్లో తొయ్యడానికే ఈయన ప్లాన్. తెలివి తక్కువ పడుద్దాయ్. నీకే ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేనేమన్నా తక్కువ తినాలనుకుంటున్నావా? అంతకంటే పెద్ద ఐడియా వేశాను. ఇలా రా, చెవి కొరకుండా చెప్పు. ఆ సైడ్ బాత్రూమ్ ఉందిరా. అయ్యో అవురా, లోపల ఎవరు స్నానం చేస్తున్నట్టున్నారు రా. ఇదేనా? కట్ చేయరా. సారీ రా, కటింగ్ ప్లేయర్ మర్చిపోయి వచ్చాను రా. ఈ స్టోరీ చూద్దాం, ఇదిగో పట్టుకో. అరే రే, కరెక్ట్ గా క్యాచ్ చేశానే. రే చీకటిగా ఉందిరా, ఏం కనపడటం లేదురా. ఆ దరిద్రపు కళ్ళజోడు తీసేరా. అయ్యో, కళ్ళజోడు తీస్తే నాకు అసలు వినపడదరా. ఓ పని చేద్దామా, రేపు పొద్దున్న లేట్ టైంలో వచ్చి కట్ చేద్దామా? అయ్యో, ఇది కూడా కరెక్ట్గా క్యాచ్ చేశానే. బ్యాక్ లైట్ పనిచేస్తుంది. ఇదిగో కట్ చేసా. అదేనా టెలిఫోన్ కేబుల్ లెంగ్త్? ఐఎమ్ సారీ రా, ఒక చిన్న టెక్నికల్ డిఫెక్ట్, తొందరలో నా మొలతాడి కట్ చేసుకున్నారా? తప్పించుకున్నా బో. కట్ చేయరా. రే,
ఇది స్టేట్ గవర్నమెంట్ సమస్యనా పర్వాలేదురా, సెంట్రల్ గవర్నమెంట్ సమస్యరా? తీసుకుపోయి సిబిఐ ఎంక్వైరీ ప్రాణాలు తోడేస్తారు. ఫోన్ ఎంగవుతుందిరా? అది అమెరికా వచ్చేసిన ఐఎస్సీ కాలే ఉంటుందిరా. కచ్చి కచ్చేస్తారా? మీరున్నారా? ఇదిగో కచ్చేసా. హలో, రీనా జోసెఫ్? ఎస్. డెలివరీ ఫర్ యూ మ్యామ్. ఫర్ మీ? ఎవరు పంపారు? థ్యాంక్ యూ మ్యామ్. రీనా జోసెఫ్? యా మ్యామ్, డెలివరీ ఫర్ యూ. హూ సెంట్ దిస్? థ్యాంక్ యూ మ్యామ్. వాట్స్ దిస్? రీనా జోసెఫ్. వాట్? ఫ్లవర్స్ ఫర్ యూ మ్యామ్. ఎవరు దీన్ని పంపారు? థ్యాంక్ యూ మ్యామ్. వాట్, మళ్ళీ ఫ్లవర్సా? ఎగతలుగా ఉందా? ఎవడో పిచ్చాడు వాడిపాటికి ఫ్లవర్స్ పంపుతుంటే వాటిని మీరు తెచ్చివ్వటమేనా? నేనే అప్పించువాడి. ఏంటి లవ్వా, పొయెటిక్గా ఉంటుందనా? ఎంత ఖర్చు చేశా? ఓ, 3000. వేస్ట్. జస్ట్ గెట్ అవుట్. ఐఎమ్ రాజీవ్ ఫ్రమ్. జస్ట్ లీవ్. రాజీవ్? యా, ఫ్రమ్ అమెరికా. ఫోన్ కూడా మాట్లాడుకున్నామే, రిమెంబర్? ఓ, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా చూసిపోదాం వచ్చాను. నెక్స్ట్ వీక్ కదా వస్తా అన్నా. ఫ్లైట్ ఖాళీగా ఉంది, అందుకనే వచ్చేసాను. నమ్మలేకపోతున్నాను. పువ్వు చాలాసేపు నుంచి పట్టుకుని ఇచ్చున్నాను, తీసుకుంటే సంతోషిస్తాను. థ్యాంక్ యూ. లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్స్. మీరు అడ్డంగా నుంచి నన్ను రమ్మంటే. సారీ, ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. Nice flowers. Thanks. No office leave pettakalava? Suddenly ga veel kadu. Munde adagali. Please na kosam koncham prayatnichu. నాలుగైదు రోజులు నేను ఫ్రీగా ఉన్నాను. ఐ థాట్ ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. ఇట్ విల్ బి నైస్. కష్టం చూద్దాం. ఓకే. రీనా, నేను ఫోన్ చేయాలి ప్లీజ్. ఫోన్ ఇస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ రెండు రోజుల నుంచి. ఈ ఇండియన్ టెలికామ్ సిస్టమ్ ఎప్పుడు ఇంతే? అమెరికాలో ఒక్కరోజు కూడా ఫోన్ పెట్టదు తెలుసా? ఇట్స్ డిఫరెంట్. వన్ అమెరికన్ చాప్స్ వే, వన్ చికెన్ ఫ్రైడ్ రైస్, వన్ చికెన్ మంచూరియన్, దెన్ చికెన్ లెంకే ఉన్నాయి. ఏదైనా విచారణ అయితే బాగుంటుందేమో, ఇక టేస్ట్గా ఉంటుంది. అంకుల్తో మాట్లాడినప్పుడు నీకు చైనీస్ చికెన్ అంటే ఇష్టం అన్నారే. దట్స్ కరెక్ట్. అందుకే ఆర్డర్ చేశాను. ఇస్ ఇట్ ఓకే విత్ యూ? నో ప్రాబ్లం, ఐ లవ్ చికెన్. దట్స్ ఓకే. ఫైన్ మేడం. మనం ముందు ఒకసారి కలుసుకున్నాం, గుర్తుందా? ఎప్పుడు? బెంగళూరులో. గుర్తురాలా? లేదే. అప్పుడు నాకు 8 ఏళ్ళు ఉంటాయి. అదే, బాగా గుర్తుంది గుర్తుంది. మీ ఆంటీ మ్యారేజ్ లో నన్ను డార్క్ రూమ్ లో పెట్టి తలిపేశారు, నువ్వు నీ ఫ్రెండ్స్, గుర్తుందా? నేను ఎంత ఏడ్చాను పాపం. అంకుల్ కూడా నిన్ను తిట్టారు. ఆయన ఎప్పుడు అంతేలే. ఐ హేటెడ్ యు గైస్. అప్పుడు కదా మీరు ఎప్పుడు చూసినా అల్లరి చేస్తుండేవాళ్ళు. అంత అప్పుడు? అప్పుడు లూసీ ఒక్కటే నా ఫ్రెండ్. లూసీ గుర్తుంది కదా? బాగా గుర్తుంది. నలుపు రంగు ఎత్తుగా బాఫ్కడది చేసుకుని వస్తుంది. ఎత్తుగానా? అవును. లూసీ నా కుక్క పిల్ల. మీరు కూడా హోస్ పైప్ తో నీళ్లు పోసే. అదే 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 అదే, ఎత్తుగా నలుపు రంగుతో బాఫ్కడది చేసుకునేప్పుడు పిచ్చి కుక్కలా వస్తుంది. సారీ, యాక్చువల్లీ నాకు ఏ విషయం జ్ఞాపకం లేదు. ఐ హావ్ వెరీ బ్యాడ్ మెమరీ. ఐ లైక్ చైనీస్ ఫుడ్.
మీ టు మరి తిందావా తప్పకుండా ఫుడ్ లుక్స్ గుడ్ బోన్లెస్ అండ్ షీత్ Taste is good. Amazing. హెల్త్ బాలేదా అటువంటిది ఏం లేదు ఐ యామ్ ఫైన్ నా హెల్త్ కే నీది ఎవరు పోలిక ఎవరు పోలిక అంటే మీ నాన్న పోలిక అమ్మ పోలిక పోలిక అంటే నాది తాతయ్య పోలిక తాతయ్య పోలిక ఆయన ఎక్కడ ఉన్నారు నువ్వు తప్పకుండా వారిని మీట్ అవుతావు డోంట్ వరీ ఏ రాజీవ్ సియాటల్ నుంచి షికాగో ఎంత దూరం సియాటల్ నుంచి షికాగో ఎంత దూరం ఎప్పుడు వెళ్ళదా నీకు తెలీదా తెలీదు పక్కనే సింప్లీ 2 hours బై రోడ్ అదే నా కార్లో పోతే 1.5 hours అక్కడ ఉన్న పోలీసులు అందరూ తెలుసు నన్ను ఎప్పుడు ఎవరు ఏమనరు ఫ్లైట్ లో పోతే వెరీ క్విక్ టేక్ ఆఫ్ చేసే లోపల ల్యాండ్ అవుతుంది ఏంలా నా ఫ్రెండ్ పోయి అక్కడ సెటిల్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్ అందుకే అడిగే వెళ్దామే వెళ్ళి చూద్దాం డెఫినెట్లీ ఐ విల్ టేక్ యు ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏ అబ్రాడ్ వెళ్ళడం నీకు ఇష్టం లేదా అక్కడ వెళ్ళి వర్క్ చేయటం దెన్ టు లివ్ ఎ లైఫ్ అబ్రాడ్ ఐఎమ్ నాట్ టూ కీన్ నాకు ఇండియా అంటేనే ఇష్టం విదేశం స్వదేశం కాదుగా అలా చెప్పు ఇది వరకు ఏంటంటుంది జాగ్రత్తగా డీల్ చేయరే గుడ్